బైనపల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలను నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడంపై నిరసనగా రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బైనపల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులపైన కార్యకర్తలపైన కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు మినుముల శంకరయ్య, ఎస్సీసీఎల్ జిల్లా ఉపాధ్యక్షులు చక్రవర్తి, బీజేపీ మండల కార్యదర్శి సారంపల్లి రాజు, బీజేపీ పట్నా అధ్యక్షులు గంగాధర్చారి, ఓబీసీ మోర్చా మండల ఉపాధ్యక్షులు బండారు మహేందర్ గౌడ్, బీజేపీ నాయకులు రాజిరెడ్డి, కళ్యాణ్, అనిల్ కుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన మేము ఈ యొక్క దీన్ని వ్యతిరేకిస్తూ ఈ యొక్క అరెస్ట్ వ్యతిరేకిస్తూ బోయినపల్లి మండల పక్షాన మేము ఈరోజు ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మ దగ్ధం